తూర్పు గోదావరిలో అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. ఈ నెల 4వ తేదీన ఘటన జరగ్గా పెద్దల పంచాయతీ బెడిసికొట్టడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా నాతవరం మండలం మాసయ్యపేటకు చెందిన యాకోబు 6 ఏళ్లుగా వివాహిత అప్పయ్యమ్మతో సహజీవనం చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా అల్లిపూడిలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న యాకోబు చనిపోయాడు. అతని ఒంటిపై గాయాలుండడంతో పెద్దలు పంచాయతీ చేసి యాకోబు అప్పయ్యమ్మకు జరిగిన వాగ్వాదమే మరణానికి దారితీసిందని తేల్చారు. మృతుని కుటుంబానికి 80,000 ఇచ్చేలా ఒప్పందం చేశారు. తర్వాత మృతదేహాన్ని ఖననం చేశారు. తర్వాత యాకోబుది హత్య అని ప్రచారం జరగడంతో విషయం మొదటికి వచ్చింది. మృతుని బంధువులు పోలీసులను ఆశ్రయించగా డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నమస్కారం సార్, నా పేరు మరి అప్పలనర్ సార్. నా కొడుకు పేరు యాకోబు. తర్వాత నా పెద్ద కొడుకు పేరు లావరాజు. నా భర్త పేరు చినప్పారావు. కానీ మేము చాలా నిరుపేదలము. మరి ఆ బిడ్డడు మాతో కలిసి మెలిసి ఉండేవాడు. అటువంటి కొడుకు మేము పెళ్ళికి వెళ్తాకి అక్కడికి వెళ్ళేవాడండి. ఏ పని ఉన్నానా ఆ పని కోసం అక్కడికి వెళ్ళి మా రావడదని అక్కడ సంబంధం పెట్టుకొని అక్కడ ఉండిపోయేవాడండి. మాకు కట్టమైన సుఖమైన ఆ బిడ్డ మమ్మల్ని చూసేవాడండి. మరి అప్పుడు పోలే బాబు బిడ్డలతో ఉంది ఆవిడకి నీకు కుదరదు వచ్చి వెళ్ళండి. నేను 4-5 సార్లు వెళ్ళి తీసుకొచ్చినా ఉండేవాడు కాదండి. పొద్దుట వెళ్తే పొద్దు పాలకి వెళ్ళిపోయేవాడు అండి. అలాంటప్పుడు ఇక్కడ చిన్న పెద్ద కూడా తీసుకెళ్ళి అక్కడ తగ్గుపెట్టి తీసుకొచ్చానండి. ఆయన లేకపోతే నేను బ్రతకలేను. అలాగనే ఫోన్లు చేసేసేదండి. మరి అలాంటప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండేవాడండి. నేను సంబంధాలు చూస్తే సంబంధాలు కూడా పడగొట్టేసిందండి. పడగొట్టేసి ఆవిడ వైపే తిప్పుకుందండి. ఇంకా అలాంటప్పుడు ఎక్కడొక్కడ జాగ్రత్తగా ఉంటున్నాడు చాలులే అని నేను అనుకున్నానండి. అనుకున్నంతలో కూడా ఎక్కడే గొడవ జరినా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదండి. ఆ రోజైతే మాకు ఇంత కూడా కబురు చెప్పలేదండి. మరి నా కొడుకుని తీసేయాలని ఆవిడతో ఆవిడ కౌకుమైపోయి ఆవిడ ఆలో జట్టు అయిపోయి మరి నా కొడుకుని ఈ రకంగా చంపించేసిందండి. అక్కడ కూడా 2-3 సంబంధాలు అక్కడ సంబంధాలు ఉన్నాయన్నట్టుగా మాకు ఇప్పుడు ఇదైందండి. ఇంతవరకు తెలియదండి. నా కొడుకుతోనే ఉంటుంది అనుకున్నాను. నా కొడుకుని తీసుకోకుండా కూడా 5-6 తప్పులు ఉన్నాయంట. ఇలాగే 2 ముగ్గురిని తీసుకొని ఒకళ్ళ ప్రాణం కూడా తీసేసిందంట. మాకు తెలిసింది కాదు. ఈ కుర్రాన్ని అక్రంగా చంపించేసిందండి ఆవిడే. నాకు న్యాయం చేయాలి. మరి మేము ఎందుకు కుంగిలిపోయి ఉన్నాం? మాకు ఏ ఆధారవు లేదు. నా భర్త అందాల పాడైపోయి నా భర్తన్నాడు. మరి నాకు కూడా కష్టపడడానికి కూడా ఇది లేదు. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదండి. ఆ బిడ్డ వల్ల ఇంతవరకు మేము పోషించుకొచ్చేవాడు. మరి మీరు న్యాయం ఎలా చేస్తారు? నా కొడుకుని చంపిన వాళ్ళు మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. మీ చిత్తం అది.